నమస్కారం. సీకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. నిఘా నీడలో కాణిపాకం బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి వేడుకలు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు. ఇసుక రవాణాపై జగన్ సర్కారు వైఖరికి నిరసనగా రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు, చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ధర్నా. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందజేస్తాం. నేషనల్ హైవే అథారిటీ పథక సంచాలకులు లోకేష్ సింగ్, పురోహిత్. పోలీసు కళ్ళు కప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్, ముద్దాయిని మీడియా ముందు హాజరుపరిచిన చిత్తూరు డిఎస్పీ ఈశ్వర్రెడ్డి. ఈనాటి వార్తల్లోని వివరాలు. వినాయక చవితి పండుగ, కాణిపాకం బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి పండుగ పేరుతో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరికలు జారీ చేశారు. పేద ధనిక అన్న భేదం లేకుండా ఊరు వాడ జరుపుకునే అతి పెద్ద పండుగ వినాయక చవితి. యావత్ భారతదేశం అగ్రగణ్యుని కొలిచే పవిత్ర పండుగకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి పండుగను నిర్విఘ్నంగా నిర్వహించడానికి పోలీస్ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వినాయక చవితి పండుగతో పాటు శ్రీ కాణిపాక స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తుగా పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. లేని పక్షంలో అట్టివారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన పర్వంలో మద్యం సేవించి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక 21 రోజుల పాటు జరిగే కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిఎస్పీ ఈశ్వర్రెడ్డి నేతృత్వంలో బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉత్సవాలు జరిగే రోజుల్లో కాణిపాకం ప్రాంతంలో పూర్తిగా మద్యం నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సైతం బ్రహ్మోత్సవాలు సాఫీగా నిర్వహించడానికి సహకరించాలని కోరారు. వినాయక చవితి పండుగ పెట్టేవాళ్ళు, విగ్రహాలు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఇది సొసైటీ కోసం చేసేది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అందరూ కూడా పర్మిషన్స్ పెట్టుకోవడం మంచిది. పర్మిషన్ పెట్టుకోవడం ద్వారా పోలీస్కి ఒక అంచనా వేసి మిగతా అన్నిటికీ ఎవరెవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి, ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి పర్మిషన్ తీసుకోమని కోరుతున్నాం. సో పర్మిషన్ తీసుకునేటప్పుడు అందరూ కూడా అండర్టేకింగ్ తీసుకుంటున్నాం మనం, ఎటువంటి అల్లర్లు సృష్టించమని. తర్వాత అంటే కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, లేకపోతే ఏదైనా వర్గానికి కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి గొడవలు పెట్టమని చెప్పేసి, తర్వాత వాళ్ళు పెట్టిన పండాలకి లేకపోతే అక్కడ పెట్టిన దీపానికి అందరు కూడా బాధ్యతగా వహిస్తారని చెప్పేసి కొన్ని అండర్టేకింగ్స్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టినా లేకపోతే జరపకూడదు ఏమైనా జరిగినా, తర్వాత మేము చెప్పిన సలహాలు సూచనలు పాటించకపోయినా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడంతో పాటుగా రాబో వినాయక చవితి కానీ లేకపోతే ఇంకేమైనా దసరా కానీ ఇటువంటి ఫంక్షన్స్ చేసుకోవడానికి లేదా పర్మిషన్స్ పెట్టినప్పుడు వాళ్ళ మీద పర్మిషన్స్ ఇవ్వబడు అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వినాయక చవితి ఉత్సవాలతో పాటుగా మనకి విలేజ్ సెక్రటరీస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా చాలామంది యాస్పిరెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ రాయిపోతున్నారు, పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో ఈ చేసే పండుగ అనేది చాలా శాంతియుతంగా చేసి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా సెలబ్రేషన్ చేసుకుంటామని అందరూ కూడా మనం నిర్ణయం తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డెక్కారు. ఇసుక రవాణాపై జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపెడుతూ శుక్రవారం చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ధర్నా చేపట్టారు. జగన్ పాలన అసమర్థ పాలన తనిపిస్తున్నదని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇసుక పెను సమస్యగా మారింది. ఇసుక రవాణాపై జగన్ సర్కార్ ఆచరణకు సాధ్యం కాని నిర్ణయాలు తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ధర్నా చేపట్టారు. స్థానిక గాంధీ సర్కిల్లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా నూతన ఇసుక విధానాన్ని అమలు చేయడం వల్ల దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని వాగ్దానాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
పబ్లిసిటీ కోసం ఆశా వర్కర్లకు జీతాలు పెంచి నేటికి ఒక చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అనాలోచితంగా నూతన ఇసుక విధానాన్ని అమలు జరపడంతో నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందన్నారు. ఆ రంగంపై ఆధారపడిన కూలీలు, మేస్త్రీలతో పాటు అనుబంధ రంగాలు కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ధోరణితో ముందే తప్ప సంక్షేమం పట్ల లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగం, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, హేమలత, సురేంద్రకుమార్, మోహన్ రాజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వర్గాల వారు కట్టుకునే ఇల్లు కూడా ఇద్దరు ఇసుక రాకుండా పోతా ఉంది. ఒక పక్కేమో కొత్త పాలసీ పెడతామంటున్నారు. ఆ కొత్త పాలసీలో అప్పుడే ఒక్కొక్క రీచ్లు వైఎస్ఆర్ నాయకులు పంచుకునే విధంగా కూడా కార్యాచరణ రూపొందించడం కూడా జరిగింది. దీనికి అన్నిటి కూడా నిరసనగానే ఈరోజు చిత్తూరు నియోజకవర్గం మరి మా ఇన్ఛార్జి ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. ఇక్కడ పాల్గొన్న మరి భవన కార్మికులైతేనేమి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఏ విధానం ఎత్తుకున్నా ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం అయిపోయింది. ఇసుక రద్దు చేస్తూ ఉన్నారు, ఆశా వర్కర్లు రద్దు చేస్తూ ఉన్నారు, గోపాల మిత్రులు రద్దు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పేద బడుగు వారి బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసే దిశలో ఈరోజు వీధుల్లో వచ్చి ఈరోజు మేము పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో చిత్తూరు నియోజకవర్గం పార్టీ తరఫున కూడా ఈరోజు చిత్తూరు నగరంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ప్రజా వ్యతిరేక విధానాలకు పోకుండా బడుగు బలహీన వర్గాల యొక్క కడుపులు కొట్టకుండా భవన కార్మికులు, ఈరోజు ఎలక్ట్రిసిటీ కార్మికులు, కార్పెంటర్లు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు వీధిలో పడినటువంటి దానికి స్ఫూర్తి పలకాలని మరలా ఒకసారి సమీక్షించి వెంటనే గత ప్రభుత్వం ఏ రకంగా అయితే ఇసుకని అన్ని వర్గాలకు కూడా అందజేసిందో ఈరోజు ఆ రకంగా కూడా ఇసుక తక్షణం ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు అందజేసే దిశలో ముందుకు పోకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి నీ గద్దెని దింపడానికి సన్నిహితం అవుతాం. జాతీయ రహదారి విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించడానికి నేషనల్ హైవే అథారిటీ సిద్ధంగా ఉందని నేషనల్ హైవే అథారిటీ పథక సంచాలకులు లోకేష్ సింగ్ పురోహిత్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన పర్యావరణం, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా భూములు కోల్పోయిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు నుంచి తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు వరకు 126 కిలోమీటర్లు జాతీయ రహదారి విస్తరణ ఉంటుందన్నారు. ఇందుకోసం 3,197 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చిత్తూరు నుంచి తిరువల్లూరు మధ్య రోడ్డు విస్తరణలో చాలామంది రైతాంగంతో పాటు ప్రజల ఇళ్లలు సైతం కోల్పోవలసి వస్తుందన్నారు. ఈ క్రమంలో భూములు కోల్పోయే రైతాంగం ప్రజలకు ప్రభుత్వం నియమావళి ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అలాగే పర్యావరణానికి హాని కలగకుండా చెట్లు పోయే ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ఇండ్లు పోగొట్టుకునే వారికి నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం రహదారి విస్తరణ బాధితుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ చందర్, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ నరేంద్ర, పలువురు అధికారులు పాల్గొన్నారు. పలు దోపిడీ దొంగలు చేసి పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్ తరలించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఒక కుటుంబం బెంగళూరుకు వెళ్తుండగా తౌనంపల్లి వద్ద ముద్దాయి హేమచంద్రతో పాటు మరో 4 కారు అటకాయించారు. అందులో ఉన్న బాధితులను భయభ్రాంతులకు గురిచేసి కారు అద్దాలు పగలగొట్టారు. వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దొంగతనం చేసి ఉడాయించారు.
దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు తౌనంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇందులో గత ఏప్రిల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడైన తౌనంపల్లి మండలం జట్టిపల్లి గ్రామానికి చెందిన గల్లా హేమచంద్రను తాజాగా అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 53 గ్రాముల నల్లపూసల దండ, చైన్, నెక్లెస్ స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి, బెంగళూరు సిటీ, తమిళనాడు, కర్ణాటక, కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఈశ్వర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి, తౌనంపల్లి ఎస్ఐ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ ఫిబ్రవరి నెలలో కేసు రిజిస్టర్ చేశారు. అప్పుడే అప్పుడు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ బృందాలు పనిచేసేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పాలరాజు ఆంటోనీ, ఇంకొకడు వినోద్, వాళ్ళిద్దరిని పోయిన నెలలో అరెస్ట్ చేసినారు. వాళ్ళని రిమాండ్ చేశాము. ఇంకా అసలైన వాళ్ళు ఒక హేమచంద్ర అనే ముద్దాయి, ఇంకొకటి రత్తయ్య అనేవాళ్ళు. వాళ్ళిద్దరు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ ఇద్దరిలో హేమచంద్ర అనే అతన్ని ఉన్నారు. ఆ ఇద్దరిలో హేమచంద్ర అనే అతన్ని నిన్నటి దినము మన వెస్ట్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, అలాగే తౌనంపల్లి ఎస్ఐ సుబ్బారెడ్డి తన సిబ్బందితో అరెస్ట్ చేశారు. ఇతను చాలా కేసుల్లో నిందితుడు, అలాగే కావాల్సిన అతను. ఆల్రెడీ ఇతని మీద 6 కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయి. ఇంకా 9 కేసుల్లో ఇతను వాంటెడ్ అక్యూజుడు. ఇతను తమిళనాడు, అలాగే కర్ణాటక, మన స్టేట్లో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇతను అరెస్ట్ చేసేసి 4 చైన్లు, 1 ఉంగరము, అలాగే ఇతను బద్వేల్లో దొంగతనం చేసిన బుల్లెట్ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నాము. ఇక తొందరలో ఒక రత్తయ్య అనే అతను అబ్స్టాండింగ్లో ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేసేసి ఈ కేసును గవర్నింగ్ కోర్టు ముందు హాజరుపడటం జరుగుతుంది. నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా మాజీ కార్పొరేటర్ వెంకటేష్ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక ఎన్బీ కాలనీలో నిర్వహించిన కార్యవర్గ ఎన్నికల్లో ఈ మేరకు వెంకటేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే గౌరవాధ్యక్షులుగా చిట్టిబాబు, కార్యదర్శిగా ప్రసాద్, క్యాషియర్గా వాసు కిరణ్, ఉపాధ్యక్షులుగా గణేష్, సంయుక్త కార్యదర్శులుగా అశోక్ కుమార్, కుమారులు ఎన్నికయ్యారు. మహిళా విభాగం నాయకురాలుగా సుశీల ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షులు వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. నాయి బ్రాహ్మణుల సమస్యలపై దశల వారీగా పోరాటం నిర్వహిస్తామన్నారు. నాయి బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా ఉంటానని పేర్కొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని నాయి బ్రాహ్మణులు ఘనంగా సన్మానించి సత్కరించారు. మనం నాయర్ బ్రాహ్మణ సంఘానికి ఇన్ని మంది ఇన్ని రోజులు ఏడవండాలని తెల్లకుండా ఉండింది. ఇప్పుడు అందరూ కలిసి 10 మంది ఎన్నుకున్నాము. ఇది ఎన్నుకున్న తర్వాత కాలనీకి ఏం జరగకుండా ఏడ ఏం జరిగితే అందరూ ఒకటిగా ఉండి 10 రూపాయలు వాళ్ళు ఇష్టంగా ఖర్చు పెట్టి ముందుకు నిండి జరపాలి. చిత్తూరు నగరంలోని విజ్ఞాన సుధా డిగ్రీ మరియు పీజీ కళాశాలల్లో శనివారం కళాశాల ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాలల కరస్పాండెంట్ రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జబర్దస్త్ టీంకు చెందిన హైపరాది, రైజింగ్ రాజులు విచ్చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అలాగే నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కళాశాల ఫ్రెషర్స్ డేలో భారీ సంఖ్యలో కళాశాల విద్యార్థులు, నగర ప్రముఖులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం వినాయక చవితి సందర్భంగా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరతగుప్తా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 సోమవారం వినాయక చవితి పండుగ ప్రభుత్వ సెలవు రోజు కావున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని తెలిపారు. దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకునేవారు ఈ విషయాన్ని గమనించి వ్యయ ప్రయాసలు కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారిని వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేత పివి సింధు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన శుభ సందర్భంలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పివి సింధు అన్నారు. వాళ్ళ స్వామివారి దర్శనానికి వచ్చాము, చాలా బాగా జరిగింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలిచాను, వస్తాను అనుకున్నాను, వచ్చాను. అండ్ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.
నెక్స్ట్ కూడా ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉన్నాయండి, సో దాంట్లో బాగా ఆడాలని నేను. చిత్తూరు నగరంలోని బృందావన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు భాష దినోత్సవాన్ని శుక్రవారం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలతో సభికులను అలరించారు. చిత్తూరులో స్థానికంగా ఉన్న సంతపేటలోని బృందావన్ స్కూల్లో తెలుగు భాష దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ శైలజా కుమారి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులకు తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు. విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో రావడం చూపర్లను ఆకట్టుకుంది. కొంతమంది విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ, తెలుగు భాషపై ఉపన్యాసాలు, పాటలు, జానపద గేయాలు, సామెతలు, పొడుపు కథలు, అన్నమయ్య సంకీర్తనలు, పద్యాలు, నీతి కథలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసే పాటలకు నృత్య ప్రదర్శనలు చేయడం కన్నుల పండుగగా జరిగింది. కౌల వేషధారణలు, తెలుగు తల్లి వేషధారణ, మన భాష గొప్పతనం, విద్య యొక్క ప్రాముఖ్యతపై ప్రదర్శించిన నాటికలు అందరినీ అలరించాయి. తిరుమల శ్రీవారిని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నిజపాద దర్శన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శన భాగ్యం అద్భుతంగా జరిగిందని, స్వామివారి ఆశీస్సులు దేశ ప్రజలపై, ప్రధాని నరేంద్ర మోదీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించడం జరిగిందని, మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. Lord Balaji today, I had a wonderful darshan. I prayed for peace, amity. I prayed for the well-being of the people of India. And I also prayed from the bottom of my heart that let Lord bless the people of India. చిత్తూరు నగరంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలతో అలరించారు. అనంతరం వక్తలు తెలుగు భాష ఔన్నత్యాన్ని విపులంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముగిలయ్య శెట్టి మాట్లాడుతూ తెలుగు భాష గురించి పద్యాలు, గేయాల రూపంలో మన మాతృభాష మాధుర్యాన్ని చక్కగా వర్ణించారు. ఈ సందర్భంగా రీజనల్ ఇన్ఛార్జ్ స్వామిదాస్ మాట్లాడుతూ మనం ఎక్కడున్నా ఎన్ని భాషలు నేర్చుకున్నా మన తల్లి లాంటి భాషను మరవకూడదన్నారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ జయశ్రీ మాట్లాడుతూ తెలుగు భాష మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించి మాతృభాష అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు గిడుగు రామూర్తి, శ్రీకృష్ణ దేవరాయలు వివిధ రకాల కౌల వేషధారణలతో విచ్చేసి చక్కటి నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా బాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో గురువారం రాత్రి అమావాస్య పూజలు నేత్ర పర్వంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పరిమళ భరితమైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ఆవరణంలో కొలువు తీర్చి హారతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లు శ్రీకాళహస్తి మాడవీధుల్లో ఘనంగా ఊరేగారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈరోజు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నిజపాద దర్శన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఓ అద్భుతమని, ఇది ప్రపంచంలోని అందరికీ తెలుసునని, స్వామి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని, ప్రస్తుతం సీరియస్ జరుగుతుందని, ఏప్రిల్ నెలలో ఐపీఎల్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిఘా నీడలో కాణిపాకం బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి వేడుకలు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు. ఇసుక రవాణాపై జగన్ సర్కార్ వైఖరికి నిరసనగా రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు, చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ధర్నా. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందజేస్తాం. నేషనల్ హైవే అథారిటీ పథక సంచాలకులు లోకేష్ సింగ్, పురోహిత్. పోలీసు కళ్ళు కప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్, ముద్దాయిని మీడియా ముందు హాజరుపరిచిన చిత్తూరు డిఎస్పీ ఈశ్వర్రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం.